సార్, కొంతమంది నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని నిద్రని రప్పించుకుంటారు. బాగా వినండి, మంచం మీద పడుకొని అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అది ఆలోచించి ఇది ఆలోచించి తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత నిద్రని రప్పించుకొని అప్పుడు నిద్రపోతారు కొంతమంది. అయితే నీవు అలాగ చేయొద్దు. మరి ఏం చేయాలి? నేను నిద్ర వచ్చేంత వరకు మోకాళ్ళ మీద ఉండు. నిద్ర బాగా వచ్చేసిన తర్వాత ఇక మంచం మీద పడుకో. పడుకొని మాత్రం నిద్రపోవద్దు. నిద్ర వచ్చిన తర్వాత పడుకో. ఇక అయిందండి, అర్థమైందా? ఇప్పుడు నిద్ర వచ్చిన దాకా ఏం చేయాలి చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? శోధనలోనికి ప్రవేశించకుండా. నీవెందుకు శోధించబడుతున్నావో తెలిసిన? ప్రార్థన లేమి, మెలకువ లేనందువల్ల ప్రతి చిన్నదానికి పెద్దదానికి విసుగు పొంది పనికి మాలిన దురాశలు ఏర్పడి నీచమైనటువంటి అలవాట్లకి లోబడి శిపించబడిన అనుభవాల్లో నీవెందుకు సాగిపోతున్నావో తెలుసురా? మంచం మీద పడుకొని ఎప్పుడో నిద్రపోతున్నావు. అయితే మా దైవజనుడు మాకు చెప్పిన ఆలోచన ఏంటంటే, పడుకున్న తర్వాత నిద్రపోవద్దురా బాబు, నిద్ర వచ్చిన తర్వాత పడుకోరా అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం చేయమంటావు? మోకాళ్ళ మీద ఉండు. నా ప్రియమైన సహోదరులారా, సవ్యనీయంగా నా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను, మీ సహోదరులో ఒక సహోదరులాగా మీ కుటుంబాలలో ఉన్న శాపానికి కారణం ఏంటో తెలిసినా నీవు మోకాళ్ళ మీద ఉండకపోవడం. శాపం, రోగం, నింద, అవమానం, ఆర్థిక వ్యవస్థలో శాపం నువ్వు అనుభవిస్తున్నావు, కారణం ఏమిటి? యేసు ప్రభు చెప్తున్నాడు, పేదలు నువ్వు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో మెలకువతో ఉండు. నువ్వు మెలకువతో ఉండకపోతే సాతాను నిన్ను జల్లిస్తాడు, జల్లెలలో జల్లించినట్టు జల్లిస్తాడు, చాటలో వేసి నిన్ను జల్లిస్తాడు. నువ్వు శాపంగా మారిపోతావు, నన్ను ఎరగని అబద్ధం చెబుతావు, నేను ఎవరో అన్నట్టుగా నన్ను దూషిస్తావు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయి. ఇప్పుడు మన వాళ్ళ సంగతి ఎలా మారిపోయిందంటే, 24 గంటలు తిండి పెట్టి నిద్రపోమంటే, తిండి ఫుల్గా పెట్టి నిద్రపోండిరా బాబు అంటే, ఇక పని పాట లేకుండా నిద్రపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే శాపం అనేకుల జీవితాలని ఆవరిస్తూ ఉంది. నీ కుటుంబంలో నీ పిల్లలు వెచ్చనివిడి అయిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లివిగా తండ్రివిగా పిల్లలను గల నీవు మోకరించి ప్రార్థన చేయకపోవడం, ఎంతసేపు సంపాదన మీద పడడం, అక్రమంగా ఎక్కడైనా ఏదైనా సంపాదన దొరికితే తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం, అక్రమ సంపాదన కొరకు ఆశలతో అరువు శాస్తు పరిగెత్తడం. నీ దీపాన్ని ఆయన వెలిగిస్తే అది వెలుగుతుంది. నీ పిల్లల జీవితాన్ని ఆయన వెలిగిస్తే నీ పిల్లలు ప్రకాశమానంగా సాక్షిగా మారుతారు, లేకపోతే పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటారు, లేకపోతే మనుషులతో దెబ్బలు తిని వస్తారు. ఏ రోజు ఏ సందర్భంలోనూ ఎక్కడో ఒక దగ్గర కాళ్ళు చేతులు ఇరగగొట్టబడతాయి నీవు మోకరించకపోతే. నేను నీ దీపాన్ని వెలిగిస్తాను ఈ రాత్రి. నీవు సాక్షిగా దీపస్తంభం మీద ఉంచి అనేకులకు సాక్షిగా బ్రతకాలని నిర్ణయిస్తే నీ కుటుంబాన్ని నేను వెలిగించి ప్రకాశింప చేసి సాక్షిగా స్థిరపరుస్తాను. ఈ రోజున అనేక మంది చెప్పేది ఏంటో తెలుసా? అయ్యో, ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకుని ఇంట్లో మేము దీపం వెలిగించుకొని చుట్టూ కూర్చొని బైబిల్ పెట్టుకుని ప్రార్థనలు చేసిన రోజులు ఉన్నాయయ్యా. ఒకప్పుడు ఒకప్పుడు ప్రార్థన చేసామయ్యా. కుటుంబ ప్రార్థన చేసుకుని ఉందే మేము అన్నం తినేవాళ్ళం కాదయ్యా. ప్రార్థన చేయకపోతే మా పిల్లలకి మేము అన్నం పెట్టేవాళ్ళం కాదయ్యా. ఇప్పుడు ఏమైందంటే, ఇక మాకు అన్నం అవసరం లేదండి, ఇప్పుడు ఇక ప్రార్థన అవసరం లేదండి, మేము మా పిల్లలు కుటుంబాలతో సినిమాల చుట్టూ తిరుగుతున్నామండి. నేను ప్యాకాటికి వెళ్తానా? నా భార్య పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్తుందా? దాని శాపం దాందే, నా శాపం నాదే. అప్పుల భారం, వడ్డీ కట్టలేక,
కష్టార్జితమైన డబ్బును తీసుకెళ్ళి వడ్డీలు కడుతూ ఒక ప్రకారం రోగాల మధ్యలో డాక్టర్లు మేపుతూ రోగాలమయమై శాపాన్ని అనుభవిస్తున్నాం బాబు. మా దీపాలు ఆరిపోతున్నాయి, కుటుంబాలు ఆరిపోతున్నాయి, జీవితాలు ఆరిపోతున్నాయి. మేము బ్రతకడం అనవసరం అనిపిస్తుంది. ఏ క్షణమో ఆత్మహత్యకు తెగించే రోజులు వస్తున్నాయి. జీవితం అల్లకల్లోలంగా చీకటి మా జీవితంలో అలుముకొంది. నా ప్రియమైన సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ దీపాన్ని ఈ రోజున వెలిగించమని నీవు కోరితే నేను వెలిగిస్తాను. నీవు వెలిగించమని కోరుకోవాలంటే నీ దీపం ఆరిపోయిన సంగతి నువ్వు గుర్తించాలి. నీవు ఆరిపోయిన సంగతి గుర్తిస్తే, నిన్ను కోరుకుంటే నేను వెలిగిస్తాను. నేను బలవంతంగా వచ్చి నీ జుట్టు పట్టు పీకి నీ దీపాన్ని నేను వెలిగించను. నీవు అడిగితే వెలిగిస్తాను, వెలిగించిన దీపాన్ని నూనె పోసి ప్రకాశింప చేస్తాను, వెలగకపోతే కత్తిరించి ముసుకట్టిన వత్తిని కత్తిరించి మరలా వెలిగిస్తాను. ఆర్పుటకు ఎవ్వడికి చేత కాదు, నీకు ఒక్క చేత అవుతుంది. నీవు ఆర్పుకుంటావో, నీ బ్రతుకుని వెలిగిస్తూ ప్రకాశిస్తావో, అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది అని ప్రభువు చెప్తాడు. కనుక ఈ రోజున నీ పరిస్థితి, నీ ఆరోగ్యం ఆరిపోయిందా? నీ ఆర్థిక పరిస్థితి ఆరిపోయిందా? నీ ఆహార పరిస్థితి, వైటమిన్స్ ఉండే బలమైన ఆహారం నీ బిడ్డలకు పెట్టుకోలేకపోతున్నావా? మంచి ఆహారం పెట్టుకోలేకపోతున్నావా? పిల్లలకి ఆరిపోయిందా నీ బ్రతుకు? ఒకప్పుడు మంచిగా తినదాని, ఇప్పుడు దరిద్రత అనుభవిస్తున్నావా? అయితే నీ దీపం ఆరిపోయిందా? చీకట్లో మనిషి తడువులాడుకున్నట్లు తడువులాడుకుంటున్నావా? చీకట్లో ఉన్న నీ బ్రతుకులో నీ ఇంట్లోకి పాము వచ్చినా, కుక్కొచ్చినా, నక్కొచ్చినా నీకు అర్థం కాని పరిస్థితిగా మారిందా? ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో నీ ఇంట్లోకి? నువ్వు నిద్రపోతుంటే ఏం జరుగుతుందో, చీకట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? చెల్లి ఎవరో, తల్లి ఎవరో తెలియట్లేదా? పక్కింటి భార్య ఎవరో, నీ భార్య ఎవరో నీకు అర్థం కావట్లేదా? చీకట్లో ఇష్టం వచ్చినట్టుగా చిందులాడుతున్నావా? అలాగైతే నీ దీపం ఆరిపోయింది. గుర్తించలేని పరిస్థితికి నీవు నీ జీవితాన్ని తీసుకుని వచ్చావు. నీ దీపం పాలించిన డబ్బు ఒక చోట దాచుకుంటూ ఉంది, ఒక చోట ఇంట్లో దాచుకుందండి. ఎందుకో ఆ మనిషికి దాచుకున్న డబ్బుల్ని మాటి మాటికి లెక్క పెట్టుకుంటూ ఉంది. నన్ను గుడ్లు పెడతదేమో, పిల్లలు చేస్తుందేమో అని అనుకుందేమో, పిచ్చిది. దాచుకుంది ఒక 10 నాణాలు, దాచుకున్నాయి, దాచుకున్నట్టే ఉంచుకొని ఏదైనా అవసరాన్ని తీసుకోవచ్చు కదా. అలా కాకుండా అప్పుడప్పుడు లెక్క పెట్టుకుంటుంది అన్నమాట. ఎందుకో మరి, ఈ డబ్బులు ఉండే వాళ్ళ సంగతి అంతే, అలాగే అప్పుడప్పుడు డబ్బులు లెక్క పెట్టుకుంటారు, ఎందుకో అర్థం కాదు. సరే లెక్క పెట్టుకున్నారు, లెక్క పెట్టుకుంది, ఉన్నట్టుకుండా ఒక రోజున లెక్క పెడుతూ ఉంటే 9 ఉన్నాయి 10 లేదు. అమ్మో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, నా ఇంటి కవర్ వచ్చారు, ఎవరు దొంగిలించారు, ఈ తాళాలు ఎక్కడ పెట్టాను, పెద్ద గోల చేసేసింది ఆ పిచ్చిది, గోల చేసేసింది. ఆలో అంతలో నాలాగా ఒక దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఏంటమ్మా నీ గోల ఏమిటిది? వాళ్ళ మీద అనుమానం పడతావు, వీళ్ళ మీద అనుమానం పడతావు, అందరి మీద అనుమానం పడతావు, ఏం జరిగింది, ఏమిటి? అయ్యా నేను దాచుకున్న ఒక నాణం పోయింది బాబు. పోయిందా? మరి వెతికావా? వెతికాను బాబు. ఎలా వెతికావు? అదే ఎలా వెతికాను, నా కళ్ళు పెట్టి ఎతికానండి. ఎలా వెతికావని అడుగుతావండి? నా కళ్ళు పెట్టి ఎతికాను. కళ్ళు పెట్టి ఎతకడం కాదు పిచ్చిదానా, దీపం వెలిగించి ఎతుకో. ఆమేన్, ఆమేన్. దీపం వెలిగించి ఎతుకో, నీ దీపం ఆరిపోయింది, అందుకే నువ్వు పోగొట్టుకున్నావు. దీపం వెలిగించి వెతుకో, నువ్వు పోగొట్టుకున్నది దొరుకుతుంది. దండం పెడతారు, నా దీపం ఎప్పుడో ఆరిపోయింది, అందుకే కాబోలు వెతికితే దొరకట్లేదు. సరే దీపం మోకరించి ఉపవాసించి ప్రార్థన చేసుకుని నా దీపం వెలిగించేవాడు నీవేనయ్యారంటే ఆయన దయదలిచి ఆ దీపాన్ని వెలిగించాడు. ఆ దీపాన్ని చేత పట్టుకొని ఈ అమ్మ ఎతికిందండి ఎక్కడా కనిపించాడు. అంతలో ఆ దైవజనుడు వచ్చాడు ఇంకో రోజు. అయ్యా నా దీపాన్ని వెలిగిస్తే దొరుకుతుందని నువ్వు చెప్పావు కదయ్యా. దొరకలేదు బాబు, దీపం వెలిగించిన దొరకలేదు బాబు. ఎతికావా? బాగాను ఎతికాను.
మరి బీరువా కింద ఎత్తుకోవా? దీపం బీరువా కింద కట్టిపోద్దండి. మరి ఆ కొండల పక్కన ఎత్తుకోవా? కొండ సౌందర్యంలో ఎత్తుకోవా? పెట్టి సౌందర్యంలో ఎత్తుకోవా? అక్కడికి వెళ్తురు మాట్లేదండి. అక్కడికి వెళ్ళలేదు బాబు, దీపం వెళ్ళలేదు బాబు. అయితే ఒక పని చేయి, చీపరగడ్డి చేతిలో పట్టుకో. ఓ పని చేయి, చీపరగడ్డి చేతిలో పట్టుకో. చీపరగడ్డి ఎందుకండి? పట్టుకో చెబుతాను. దీపం ఎడం చేతిలో పట్టుకో, కుడి చేతిలో చీపరగడ్డి పట్టుకో. ఇక నెమ్మదిగా వంగి బీరువా కింద, ఆ అలమర కింద, ఆ కొండల్లో పెట్టి సముద్రంలో లవ్వా బయటికే. అట్లాగయ్యా, ఈ వెలుగు అక్కడ ఆ లోపల వెలుగు పోనక్కర్లేదు. చీపరగడ్డ పట్టి లాగు బయటికి. చీపరగడ్డ పెట్టి పెట్టిందండి, కొట్టి కొట్టక ముందు గల్లుమని బయటకు వచ్చింది. అయ్యా దొరికింది. ఎప్పుడు దొరికింది? చీపరగడ్డ దెబ్బ తగిలితే దొరుకుతుంది. చీపరగడ్డ దెబ్బ తగలకపోతే, చీపురు దెబ్బ తగలకపోతే దొరకదు. ఓ ప్రక్కన దీపము, మరో ప్రక్కన చీపురు దెబ్బ తగలాలి నీ మొహానికి. అంటే అర్థం ఏమిటి చెప్తాను వినండి, చెప్తాను. చీపురు అంటే అర్థం ఏమిటో చెప్తాను వినండి. నేను ఒక రోజున మా ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్తున్నా. మా ప్రార్థనా మందిరానికి ఒక అంకుల్ వస్తాడు. ఆయన అంటే నాకు మహాప్రాణం, మా చిన్నాయనలాగా ఉంటాడని. ఆయనకి నా మీద మహాప్రాణం. ఆయన ఎంత ప్రేమగా నన్ను చూస్తాడంటే అంత ప్రేమగా చూస్తాడు. కుటుంబం కుటుంబం ప్రార్థనకు వస్తా పోతా ఉంది, వస్తా పోతా ఉంది. ఒకరోజు వాక్యంలో నేనేం చెప్తున్నానో తెలిసినా, కొంతమంది భక్తిగానే ఉంటారు, భక్తిగా ఉన్నట్టు నటిస్తారు, వేషధారులుగా కనబడతారు. చిన్నిల్లు పెద్దిల్లుని ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉంటుంది కొంతమందికి. వాళ్ళ జీవితాలు ఆశ్రయించబడవు, బాగుపడవు అని వాక్యపు వెలుగులో నుంచి వాక్యాన్ని చెబుతా వస్తున్నా. ఆ సమయంలో ఈయనకి తగిలినట్టుంది, చీపురు దెబ్బ తగిలినట్టు ఆ వాక్యం. ఆయనకి ఇద్దరున్న సంగతి నాకు తెలియదు, ఆయనకి చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఉన్న సంగతి నాకు తెలియదు. ఈయన ఇక్కడిని ఇక్కడ ఇంట్లో ఉంటాడు, ఇళ్ళని పోషిస్తాడు, ఆ ఇంటికి పోయి ఆ పిల్లలకి ఫీజులు కడతాడు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వస్తుంటాడు అంటే నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం చీపురు దెబ్బ తగిలినట్టు మొహానికి తగిలింది. తగిలేసరికి పక్కనుండి ఆయనతో అన్నాడంట, ఎవడికి ఎంతమంది ఉంటే ఏసన్న గారికి ఎందుకో, మమ్మల్ని ఇటు బతకనీడా అన్నాడంట. మమ్మల్ని ఇటు బతకనీడా, ఎవరికి ఎంతమంది ఉంటే ఈయనకెందుకంట యేసుప్రభు మాటలు చెప్పాను. అంటే యేసుప్రభు మాటలంటే ఆయన దృష్టిలో ఏంటో తెలిసినా, మరియమ్మ కొడుకు కార్పెంటర్ పని చేసాడు వాళ్ళ నాయన. ఏమండి గుడ్డోడు బాగు చేశాడు, ఏ ఇట్లా ఇట్లాంటి మాటలు చెప్పమను యశ్వరం గురించే. ఇవన్నీ ఎందుకో, ఎవరికి ఎంతమంది ఉంటే ఆయనకి ఎందుకంట, అంత కొనుక్కుంటా కొనుక్కుంటా ఉన్నాడు. మరలా నేను ఏదో మాట చెప్పేసరికి మరలా ఇటువైపు తగిలినట్టుంది ఫటామని. ఇక కూర్చో లేక ఆ దెబ్బకి లేచాడు, పైకి లేచాడు. లేచి ఇగో ఈ పుస్తకం, ఈ బైబిల్లోనో ఈ పాటల పుస్తకం నా భార్య పిల్లలకి నేను పోతున్నాను పక్కనోడికి చెప్పి అదే పరిగెత్తాడు. మిట్ట మధ్యాహ్నం 1 గంట నేను వాక్యం చెప్తానేమన్నా ఈయన లేచి వెళ్ళిపోయాడు. నాకు ఇవ్వాలని ఆ రోజు 1000 రూపాయలు తెచ్చాడంట కానుక ఇవ్వాలని. ఇంకెందుకు ఇస్తాడు? చీపురు దెబ్బ పెటా పెటాన్ని తగిలితే ఇంకెందుకు ఇస్తాడండి? తీసుకొని ఆ 1000 రూపాయలు కూడా తీసుకొని అన్యాయంగా పోగొట్టుకున్నాడు ఏసన్న 1000 రూపాయలు ఈరోజు నేను ఇచ్చేవాడిని. ఈ వాక్యం చెప్పినందువల్ల నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు, నేను వెళ్ళిపోతున్నాడు. పోతూ ఉంటే ఏం జరిగింది, ఒకడు ఎవరో కారు నేర్చుకుంటా ఎల్బోడు తగిలించుకొని తిన్నగా ఈయన మీదకి ఎక్కిచ్చాడు. పడడం చెవులో ముక్కులో రక్తం కాయింది, ఒక కాలు ఇరిగిపోయింది, పెటామని ఇరిగిపోయింది కాదు. ఇక ఆయన తీసుకెళ్ళి ఆ కారుడే అక్కడ తీసుకెళ్ళి హాస్పిటల్ అంతా చేర్చి తన కొంచెం స్పృహ వచ్చిన తర్వాత చెప్పి పంపిస్తే, ఇంకా వీళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు, ముగించుకుంటున్నాం మేము ప్రార్థన, ముగించుకుంటున్నాం ఆదివారం ప్రార్థన. ముగించేసరికి భార్య పిల్లలకి చెప్తే వాళ్ళు హడావుడిగా పరిగెత్తి వెళ్ళిపోయారు. నాకు చెప్పి ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే భార్య భర్తలు పోయి నాయనో ఏమైంది ఏమైంది అంటే, నల్బాయ్ ఏసన్న గారిని మొదట పిలిపించండి అన్నాడంట.
వాళ్ళు భార్యాభర్తలు చూసేదానికి వెళ్తే ఏసన కానీ పిలిపించానన్నాడంట. వెంటనే కబురు వచ్చింది, నేను వెంటనే వెళ్ళా. ప్రార్థనలో కూర్చోకుండా లేచి వెళ్ళిపోయాడు, ఏం జరిగిందో అని చెప్పి నేను వెళ్ళా. వెళితే నన్ను చూసి ఏం మాట్లాడలా, దండం పెట్టాడు. దండం పెడతానే ఉన్నాడు దివా, ఆ సొక్కాలో 1000 రూపాయలు అనేది అన్నాడు భార్యని. ఏంటి 1000 రూపాయలు కానుక ఇవ్వాలి, తర్వాత ఇస్తేలేవయ్యా ప్రార్థన చెప్పి, దివా ముందు అయ్యా ఆ 1000 రూపాయలు తీసిరా అన్నాడు. తెచ్చి భార్య చేతికి ఇచ్చింది. అయ్యా ఇదిగో ఆ 1000 రూపాయలు ముందు తీసుకునే తర్వాత ప్రార్థన చేయ్యా అన్నాడు. ఏంటి సంగతి అన్న, ఏం చెప్తానయ్యా ప్రార్థన చేయి, ఇది 1000 రూపాయలు తీసుకో అని 1000 రూపాయలు ముందుకిచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్నాడు. తిరిగాను, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి చెప్పాడు, ఏమండి ఈయన గారు ఈ వయసులో ఉన్నాడు కనుక కాలు విరిగిపోయింది, ఇక మళ్ళీ కట్టుకోదు, ఇక ఇంట్లో నుంచి బయటకు పోడు. వింటున్నారా, ఇంట్లో నుంచి ఇక ఎప్పటికీ బయటికి పోడు, కుర్చీ వేస్తే కూర్చోని ఉంటాడు, ఇట్లా అన్నం పెడితే తింటాడు, ఇక అంతగా మించి ఏ ఇంటికి పోలాడు, ఏ దారికి పోలాడు, ఏ కొట్టుకు పోలాడు అని చెప్పి చెప్తే భార్య అంటదే, ఇంకా అంతకంటే ఏం కావాలయ్యా, భార్య అంతకంటే ఏం కావాలయ్యా, ఇంట్లో ఉంటే నేను చూసుకుంటాను లేయ్యా, ఆ ఇంటికి ఇంటికి పోయే కదా ఈ గతి పట్టింది, ఇంకా డబ్బులు ఏదైనా ఏ వ్యాపారం అయినా ఏ డబ్బులు అయినా ఏ పెన్షన్ అయినా ఇంటికే వస్తాయి, ఆ ఇంటికే భార్య పిల్లలకే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఇంటికి పోయేదానికి వీల్లేదుగా, ఆ కొంపకు పోలేడుగా, ఎందుకంటే కాలు ఇరిచాడుగా దేవుడు. ఆ 1000 రూపాయలు ఇచ్చిందాక నిద్రపట్ల, ఎందుకంటే ఈ కాలు కూడా ఎరగతాదేమో అని భయం. ఆ రోజున ఆయనకి జరిగింది ఏమిటయ్యా నేను అడిగితే, అయ్యా చీపురు కొడుతూ కొట్టినట్టు కొట్టావయ్యా, అది పెట 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 ఒక పక్కన కొట్టావయ్యా, అటు ఇటు అటు ఇటు కొట్టావు, నాకు దెమ్మ తిరిగింది అయ్యా, ఇక ఉండలేక పరిగెత్తానయ్యా, ఈ గతి పట్టింది, కాలు ఇరిగింది, ఇక ఆ కొంపకు నేను బాగున్నా అయ్యా అంటున్నాడు ఆయనే. నాకు నోపు వచ్చింది, అయ్యా ఇంత బతిగా పెద్ద బాబులు పట్టుకుని ప్రార్థనకు వస్తావే, నీకు అలవాటు ఉందా, మరి ఉందగా నీకు అట్ట చెప్పను వేసన్న గారు చిన్నడువే అంటున్నాడు. నా ప్రియమైన సహోదరులారా ఒకసారి ఆలోచించండి, చీపురు దెబ్బ అనేది దేవుని వాక్యం చేత నీ గుండెల్లో నీ మొహానికి నీ శరీరం అంతా దెబ్బ పెట 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 పెటమని తగులుతూ ఉన్నప్పుడు ఆ పోగొట్టుకున్నది ఏదో అది బయటకు వస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగాను, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. దీపాన్ని వెలిగించిన యేసయ్య దేవుని వాక్యముగా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు దేవుని వాక్యము నీ జీవితాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మూల మూలల్లో చీకటిలో దాచబడి నువ్వు పోగొట్టుకున్న ప్రతిది మరలా వెలుగు చూసేటట్లుగా ఆ వాక్యము నిన్ను తీసుకుని వస్తుంది. నీ పాదాలకు వెలుగు ఆ వాక్యం, నీ జీవితాన్ని చక్కబెట్టుకునేదానికి వెలుగు ఇదిగో ఆ వాక్యం. ఆ వాక్యము వెలుగై చీపురు దెబ్బలా నీకు తగిలి చీకట్లో ఉన్న నీ బ్రతుకుని వెలుగులోనికి తీసుకొని వస్తుంది. నీ జీవితంలో ఏమేమి పోగొట్టుకున్నావో ఈ రోజున ఒకసారి ఆలోచించుకుంటే, నీవు పోగొట్టుకున్నది అది ఏదైనా సరే అది వెలుగులోనికి వచ్చుటకు ఈ రోజున ఆయన వాక్యము చేత వెలుగులోనికి తెచ్చుటకు ఆయన ఆశతో కోరుకుంటున్నటువంటి రాత్రి ఈ రాత్రి. ఆరిపోయిన దీపాలను వెలిగించువాడు నజరేయుడైన యేసు. అయ్యా నా దీపాన్ని వెలిగించమని నీ నోరారా కోరుకున్నట్లయితే, అయ్యా నా ఆరోగ్యాన్ని వెలిగించమని నీవు కోరుకున్నట్లయితే, అయ్యా నా పిల్లల జీవితాన్ని వెలిగించమని నీవు రాత్రి కోరుకున్నట్లయితే, అయ్యా నా ఆర్థిక పరిస్థితిని వెలిగించమని నీవు కోరుకున్నట్లయితే, ఆయన నీ ప్రతి కోణంలో ఆరిపోయిన నీ ప్రతి ప్రతి క్షణము నీ దీపాన్ని వెలిగించగలిగిన వాడు. నీవు పోగొట్టుకున్నది మరలా నీకు ప్రసాదించగలిగిన వాడు. ఓ గాడ్, ఓ థ్యాంక్ యూ జీసస్,
Oh, thank you, Master. Oh, thank you, Lord. దీపాలను వెలిగించువాడా, జ్యోతిర్మయుడా, సకల ఈమలకు కారణభూతుడా, ఆది సంభూతుడా, యేసయ్యా. ఆకాశ మహాకాశమును సృష్టించిన వాడి, సూర్య చంద్రులను వెలిగించిన వాడి, నక్షత్రాలను కనుగ చేసిన వాడివి, నక్షత్రాలకు ప్రేరణ నిర్ణయించిన వాడివి. ఆకాశముని సింహాసనం, భూమిని పాదాలు పెట్టుకునే పాదపీఠం. ఇంతటి మహత్తరమైన దైవుని, దేవుణ్ణి, దేవశక్తిని ఎరిగిన ప్రజలారా, ఆయన నిన్ను వెలిగించుటకు సిద్ధముగా ఉన్న రాత్రి ఈ రాత్రి. నీ బ్రతుకుని చీకట్లో నీ వెళ్ళపుచ్చుకుంటావో, సినిమాల చుట్టూ తిరుగుతావో, తాగుబోతులై పతనమవుతావో, పేకాటలో మునుగుతావో, రాజకీయాలలో నాశనమవుతావో, ఈ రాజు నిన్ను పరీక్షించుకుంటావు.